మహాకూటమికి కొంత సీట్లు పెరిగేటువంటి ఆస్కారం ఉంది అని చెప్పి ఇటీవల కాలంలో కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ తన ప్రచారాన్ని ఇప్పుడు పెంచుతోంది, తద్వారా మహాకూటమికి దెబ్బ కొట్టడం కోసం అన్నది కదా మీ ప్రచారం ద్వారా. మీరు గమనించాలా, మహాకూటమిలో కాంగ్రెస్ పార్టీకి రెండు ప్రధానమైన బలహీనతలు ఉన్నాయి. అందుకని మహాకూటమి టీఆర్ఎస్ని ఎదుర్కోవడం సాధ్యం కాదు. ప్రధానమైన బలహీనతల్లో కాంగ్రెస్ను గెలిపించినటువంటి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళు టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో వాళ్ళు టీఆర్ఎస్ కమ్ముడు పోతారు. ఇది సత్యం సార్. ఎన్నికల తర్వాత ఎవరెవరికి కమ్ముడు పోతారు అనేది ఆల్రెడీ మనం చూసాం. ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక సత్యం. రెండవ సత్యం, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, చంద్రశేఖరరావు గారికి అవసరమైతే కుమారస్వామిలాగా ఒప్పందం చేసుకుంటారు 24 గంటల్లో అనేటువంటిది ఇంకొక సత్యం. కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే, అటు పార్టీ ఇటు ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ జోబులో